హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను విజయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎలక. ఇది నన్ను ఒక 20 డేస్ నుంచి ఏడిపించి తినేస్తుందండి. అయితే ఇది ఏం చేసింది, దీని చేసిన ఘనకార్యం ఏంటనో చూపిస్తాను. అయితే ఫస్ట్ ఇది ఎలా స్టంట్లేస్తుందో చూడండి. ఇది దీన్ని పట్టుకోవడానికి 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నాం అన్నమాట. అయితే ఇది లాస్ట్కి నిన్న నైట్ అనుకోకుండా 11:30 అయిందనమాట గుర్తొచ్చింది. బిగ్ బాస్ చూసి పడుకుందాము అనుకున్న టైంకి మళ్ళీ గుర్తొచ్చి వెళ్ళి బంగాళదుంప పెట్టాను. మార్నింగ్ లేసేసరికి మా వారు నాకు గుడ్ న్యూస్ చెప్పారు, మీ ఆకులు తింటున్న ఎలక దొరికింది అని. అది నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఇది 20 డేస్ నుంచి దీనికోసం ఎదురు చూస్తున్నాను అనమాట, ఇది ఎప్పుడు దొరుకుతుందా అని. అయితే ఇది మనీ ప్లాంట్ మొత్తం తినేస్తుందండి నాది. అయితే కిందనున్న మనీ ప్లాంట్ అయితే అస్సలు తినడం లేదనమాట. నేను సర్ఫ్ ఎక్సెల్ బాటిల్లో వేసుకున్నాను కదండి, అది మీకు చూపిస్తాను. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చూసారు, అదైతే తినేసింది అనమాట. ఇప్పుడు చూడండి ఎలా స్టంట్లేస్తుందో. మా జిమ్మిగాడు అయితే అస్సలు ఊరుకోవడం లేదనమాట దీన్ని చూసి. అది దాన్ని తీసేయమని, అలాగే పాపం మా జిమ్మి అరుపులకి ఏది భయపడిపోతుంది. దీన్ని బయటకు తీసుకెళ్ళి వదిలేద్దామని తీసుకెళ్తున్నారు మా వారు. అయితే మా జిమ్మిగాడు బాధ భరించలేక నేనైతే పైన హుక్కి హ్యాంగ్ చేశాను. బయటకు తీసుకెళ్లే వరకు యాస హుక్కి హ్యాంగ్ చేశానండి. అక్కడ కూడా పాపం చాలా అయితే చాలా భయపడుతుంది. ఇది నన్ను అయితే చాలా ఏడిపించిందండి. ఎట్టకేలకైతే దొరికిందనమాట ఇది. అదేం విచిత్రమో, మొత్తం పైన మనీ ప్లాంట్స్ అన్నీ తినేస్తుందండి. నాకు ఫస్ట్ అయితే అసలు అర్థం కాలేదు, మనీ ప్లాంట్ చచ్చిపోతుందా ఏంటో అనుకునేదాన్ని అనమాట. తర్వాత నా ఒక్కసారి మొత్తం ఆకులు అన్నీ కట్ చేసేసింది. అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఇది ఎలక చేసిందేమో అని. సరే అది తీసుకొచ్చి నేను కిందన పెట్టాను 20 డేస్ బ్యాక్ అనమాట. అది తీసుకు దానిపై దానిలో మళ్ళీ మనీ ప్లాంట్స్ అవన్నీ వేసి పెట్టాను. ఇది రీసెంట్గా కట్ చేసింది అనమాట, ఒక 4 డేస్ 5 డేస్ అయింది కట్ చేసి. ఇది మనీ ప్లాంట్ నేను నర్సరీ నుంచి తీసుకొచ్చానండి, వేరే వెరైటీ అనమాట, మామూలు మనీ ప్లాంట్ కాదు. దీంట్లో చిన్నది వేసి దీంట్లో పక్కన ఉన్న దాంట్లో పెద్దది వేసాను. అయితే మొత్తం అంతా కట్ చేసేసింది. అప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది, మామూలు మనీ ప్లాంట్ కాదు కదా ఇది. ఇది అయితే ఒక 20 డేస్ బ్యాక్ అనమాట ఇది మొత్తం కట్ చేసేసింది. తర్వాత మళ్ళీ నేను మనీ ప్లాంట్ ఎలాగో పెద్దది ఉంది కదా అని చెప్పి మళ్ళీ నేను వేసుకున్నాను. కాకపోతే అక్కడ పెట్టలేదు, చూసారు కదా మొత్తం ఒక్క ఆకు కూడా లేకుండా చేసిందండి. అయితే ఇప్పుడు మళ్ళీ చిగురులు వస్తున్నాయి అవి. ఈ పక్కన ఉన్న మనీ ప్లాంట్ అంతా కూడా చిన్న చిగురు వచ్చింది, చూసారు కదా. పక్కన ఉన్న మనీ ప్లాంట్ అంతా నేను మళ్ళీ పెద్ద మనీ ప్లాంట్లోంచి కట్ చేసి వేశాను, కానీ అక్కడైతే అస్సలు పెట్టలేదు. ఎందుకంటే మళ్ళీ తినేస్తుంది కదా అని భయం వేసి అస్సలు పెట్టలేదు. దాన్ని ఆ ఎలకను పట్టుకున్న తర్వాత మాత్రమే నేను పెట్టాలి అనుకున్నాను. కానీ ఇది కిందనే పెట్టాను, చూసారు కదా మొత్తం. అయినా సరే ఇక్కడికి వచ్చి మాత్రం అస్సలు తినడం లేదు, అక్కడ పెట్టిన పైన పెట్టింది మాత్రమే తింటుంది అనమాట. దాంట్లో ఏ మనీ ప్లాంట్ పెట్టినా తినేస్తుంది. నేల మీద పెట్టానండి, అయినా సరే తినడం లేదు. ఇవి నేను హ్యాంగింగ్ పాట్స్లో వేసి అవి తయారు చేసిన దీనిలో పెడతానమాట. అది కూడా చూపిస్తాను మీకు. కింద చూసారు కదా ఎంత పెద్ద మనీ ప్లాంట్ ఉంది అనేది. అయినా సరే అస్సలు తినడం లేదు, ఇది ఒక్క ఆకు కూడా తినడం లేదనమాట. దాంట్లో అయితే తింటుంది. ఇదైతే ఇంకొక మనీ ప్లాంట్ అండి, ఇది కూడా ఇది 20 డేస్ బ్యాక్ అయింది. మొత్తం ఫస్ట్ తిన్నది దీంట్లో అనమాట. దీనిలో తిన్న తర్వాత నేను వెంటనే మళ్ళీ వేరే కట్ చేసి వేసుకున్నాను. అలాగే కట్ చేసిన దగ్గర చిన్న చిన్న చిగుళ్ళు అయితే వచ్చాయి. ఇలా రెండిట్లోనే బాగా తినేసింది మళ్ళీ. అందుకని నేను మొత్తం అన్నిట్లోని మళ్ళీ రిపోర్ట్ చేశాను. మనీ ప్లాంట్ చాలా బాగా పెరిగిందండి, పైకి అంతా వచ్చేదనమాట. నేను ప్రీవియస్ వీడియోస్ మీకు చాలాసార్లు అయితే చూపించాను కదా, దాంట్లో అయితే మీకు కనిపిస్తుంది. ఈ రెండుని బ్లాక్ రెండు అనమాట. మొత్తం మీకు మళ్ళీ చూపిస్తాను అక్కడ ఎక్కడ పెట్టాను ఇది అనేది, అది ఎక్కడి నుంచి తింటుంది అనేది కూడా మీకు చూపిస్తాను నేను. ఇదండి మా ఎలక చేసిన ఘనకార్యం. ఇవి సర్ఫ్ ఎక్సెల్ బాటిల్స్ నేను ఆల్రెడీ మనీ ప్లాంట్స్ అవి వేసి పెట్టాను కదా, ఒక వీడియో కూడా చేశానండి. వీటిలో కూడా మొత్తం తినేసింది. తినేసిన దగ్గర మళ్ళీ చిగురు వస్తుంది, చూస్తున్నారు కదా. పక్కనైతే నేను వేసుకున్నాను కానీ అక్కడైతే పెట్టలేదు, ఎందుకంటే మొత్తం ఇది కూడా తినేస్తుంది కదా అని చెప్పేసి వదిలేసాను అనమాట. ఈ రెండింటిలో మనీ ప్లాంట్ మళ్ళీ వేసాను. అయితే ఇంకొక వేరే టైప్ మొక్కేసానండి, ఆ రాకైతే తినడం లేదు. అందువల్ల అన్నీ కూడా మళ్ళీ అవే మొక్కలు వేసి పెట్టాను, ఎందుకంటే అన్నీ మొత్తం ఖాళీ చేసి పడేసింది అనమాట ఈ మనీ ప్లాంట్లన్నీ తినేసి. ఈ ఎలకైతే చాలా చాలా బాధ పెట్టిందండి నన్ను. ఇది మీరు చూసారు కదా, ఈ ఒక్క మొక్క మాత్రం బాగా ఉంచింది.
ఈ ఒక్క మొక్క మాత్రం ఉంచిందనమాట. అందుకనే సత్య ఎండం లేదు కదా అని చెప్పేసి నేను మొత్తం అన్నీ కూడా అవే వేసేసాను. ఈ మధ్యన అంతా ఆ ఖాళీ అయిన అన్నిటిలోని కూడా నేను ఇవే మొక్కలు వేసి పెట్టాను. కానీ ఇదైతే అస్సలు తినడం లేదండి. ఇంకా పెద్ద కుండీలు చూపించాను కదా, ఆ హ్యాంగింగ్ పాట్స్ ఈ రెండింటిలోనే పెట్టానన్నమాట. నేను ఆల్రెడీ మీ వీడియోస్లో కూడా ఉంటాయి, ఈ రెండు కూడా ఖాళీ చేసేసింది కదా, అందువల్ల నేను బయటనే ఉంచేసాను. ఖాళీగా ఉందని చెప్పి ఒకటి పెట్టాను, ఇక్కడ పెట్టానండి. అది ఫస్ట్ చూపించిన పాటు, వేరే నర్సరీ నుంచి తెచ్చి వేశాను అని చెప్పాను కదా, ఇది కూడా ఎక్కి పాడు చేసేసింది. ఇక దీని మీద కూడా ఇది నేను ఈ వీడియో మీకు ఆయిల్ క్యాన్లో క్రాఫ్ట్ ఐడియా చూపించాను కదండి. ఇక్కడ మీకు ఒక మంచి టిప్ చెప్తానండి, ఈ ఎలక పుణ్యమా అని మీకు ఒక మంచి టిప్ అనమాట. ఇదేంటి అనుకుంటున్నారు కదా, ఇది గ్యాస్ సిలిండర్ అనమాట. ఈ సిలిండర్ నేను ఇలా ఎదురుగా కనిపిస్తే అసహ్యంగా ఉంటుంది కదా అని చెప్పి నేను దీనికి ఒక మా పాపల పై టాప్ ఉంటుంది కదా అది వేసేసానండి. చూడడానికి కూడా చాలా నీట్గా అందంగా ఉంటుంది కదా. అలా మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మా పాపకు నేను కుట్టానమాట, అయితే వాళ్ళు వేసుకోలేదు డ్రెస్. అది నేను ఇంకా బాగుంది కదా అనేసి నేను ఇలాగా మా సిలిండర్కి అయితే వేసేస్తూ ఉంటాను. అలా ఇలా పెద్ద పిల్లలు లేని వాళ్ళు ఒక లుంగీలాగా అంటే అలాగా కూడా ఒక క్లాత్ ఏమన్నా ఒక చేత్తు కుట్టితో కూడా కుట్టేసుకోవచ్చు, కుట్టి అలా కూడా వేసుకోవచ్చు అండి. ఇది నేను ఒక చెక్కకి పెయింట్ వేసి పెట్టుకున్నాను, అయితే అది కొంచెం కలరు ఇదైంది కదా అని చెప్పేసి టేబుల్ మ్యాట్స్ ఉంటాయి కదా దైవ దానిపైన పెట్టేసి ఇలాగా యూజ్ చేస్తున్నాను అనమాట. ఇలా మన ఓన్ ఐడియాస్తో కూడా ఇల్లు నీట్గా చేసుకోవచ్చు అనమాట, అది కూడా మీకు యూజ్ అవుతుందని నేను ఇప్పుడు ఈ టిప్ చెప్తున్నానండి. అలాగే దీంట్లో కూడా మొత్తం ఇవన్నిట్లో కూడా మనీ ప్లాంట్స్ వేసాను, ఇవన్నీ తినేసింది. మళ్ళీ నేను మళ్ళీ రీసెంట్గా వేసాను అనమాట ఇవన్నీ కూడాను. కొబ్బరి చెప్పులోనండి మనీ ప్లాంట్ వేసాను. అసలు మా ఇంట్లో ఎలకలు ఉండవు అనమాట, ఇది ఎలా వచ్చిందో వచ్చింది. సరదాగా మీతో షేర్ చేసుకోవాలని వీడియో పెట్టానండి. వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.